ఇక్కడ అంశం అది కాదంటే నాకు కానీ చాలామంది ప్రజలకు కానీ తెలియని ఒక అంశం ఏమంటే వరదలు వస్తేనే శ్రీశైలము జలాశయం నిండే అవకాశం ఉంటుంది. అంటే 864 మీటర్ల ఎత్తు వరకు వస్తేనే మనం నీటిని ఫుల్ ఫ్లెడ్జ్ తీసుకుండవచ్చు. దానికోసం 69 GO కూడా ఉంది ఒకటి, ఇవన్నీ కూడా. అంటే వరదలు రాలేని పక్షంలో మీరు కేటాయింపులు నికర జలాలు అంటున్నారు కదా, అది ఎలా సాధ్యపడుతుంది? మీకు అర్థం కాని విషయం మీకు ఇది సబ్జెక్ట్ నాకు కూడా పూర్తి తెలుసని అనుకోవడం లేదు. వాటర్ అనేది ఆల్రెడీ వాటర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్టేట్ ఎక్సెప్ట్ గోదావరి. గోదావరిలో నీళ్లు కొన్ని తప్పనిస్తే మిగతా ప్రాంతంలోని దాదాపు ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్గా పంచబడ్డాయి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోయింది. కృష్ణా వాటర్ ఐప్ అనంతపురం జిల్లా వరకు వస్తే మనకి ఉన్నది పెన్న మన బేసిన్. మన పెన్న ఎంత గొప్పగా ఉంటుందో మీకు బాగా తెలుసు, నాకు కూడా బాగానే తెలుసు. సో కాబట్టి ఆ రోజుల్లోనే పెన్న బేసిన్కి కాంగ్రెస్ పార్టీ తుంగభద్ర బేసిన్ నుంచి నీది. తుంగభద్ర ఎవరిది? తుంగభద్ర వల్ల కృష్ణ ట్రిబ్యూటరీ అది అక్కడికి. సో తుంగభద్ర బేసిన్ అంటే కృష్ణా బేసిన్ నుంచి నీళ్లు తెచ్చేసి అక్కడికి పెన్నా బేసిన్లే కలిపింది. ఈరోజు చంద్రబాబు ప్రకటిస్తుంటే నదులు అనుసంధానం చేసినా అని అసలుకి నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే జనాలకు చరిత్ర తెలియదు అనుకుని ఆయన చెప్తూ ఉంటాడు. కృష్ణా తుంగభద్ర నీళ్ళని తెచ్చి పెన్నా బేసిన్లోకి పోస్తే తెస్తే అది రెండు నదులు కలపడమా లేకుంటే కాదా, నేనే ఆద్యుణ్ణి అని పూజలు పురస్కారాలతో దండలు ఎచ్చుకుదిరుతున్నాయి పెద్ద పెద్ద మనిషి ఆయన గారికి. సో ఆ రోజున నీళ్లు పంచబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున నీళ్ళ పట్ల అత్యంత మక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఎంత మక్కువ అంత మక్కువ ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున వెనకచెర్ల దగ్గర కానీ అట్లాగే శ్రీశైలం డ్యాంలో కానీ, శ్రీశైలం డ్యామ్కి ఒకసారి వరద అంటే పెద్ద నీళ్ళు వస్తాయి. అది 30 రోజుల నుంచి 2 నెలలు 60 రోజులు వరకు ఉంటాయి. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కానీ చిన్నది, దాన్ని 45,000 చేసాం ఆ రోజున. 45,000 చేసి మొత్తం లిఫ్ట్ చేసుకోవాలని అంటే 20 రోజుల్లోనే మనం పెట్టుకున్న ఈ డ్యాములు ఏమి అన్నీ నింపుకోవాలనుకున్నాం. అందుకోసం నీళ్లు బహుశా ఒక మాట స్పష్టంగా చెప్పాలి, నా ఆఖరికి నీళ్లు కిందికి పోతాయని దాన్ని కాకుండా నీళ్లు పైకి పోతాయని తెచ్చిన వాళ్ళం మేము. ఆఖరికి నీళ్ళు కిందికి కాదు పైకి కూడా పోతాయని తెచ్చినాం. కనుక వీళ్ళు చేయాల్సిన పని అది. ఇప్పుడు ఇంకో వాటర్ సోర్స్ లేదు. పెన్న నుంచి వచ్చినట్టు ఏమి లేవు. పెన్న మనకు వచ్చినట్టు ఏది లేదు రా తెలిసి ఆఖరికి. అప్పుడు పరగోడు ఎవరి హయాంలో ఎండిపోయింది కూడా మీకు తెలియదేం కాదు. సో కాబట్టి నేను రాజకీయాలకు పొదలుచుకోలే. మీరు నీళ్లు తెచ్చే టైంలో అధికంగా నీళ్లు తెండి, జిల్లాలో పంచండి. అట్లాగే హంద్రీ నివాన్ తెచ్చాం, కష్టపడి ఆ రోజు నడిపించాం. మీరు కాదన్నారు, సాధ్యమే కాదన్నారు. అక్కడ మేము సాధ్యం చేసాం ఆ రోజున. దాన్ని జిల్లాలో ఉన్న చెరువులకు ఇచ్చి పొలాలకు ఇచ్చి దాన్ని మమ్మల్ని ఆనందపరచండి, ఎందుకు అయ్యా మంచి పని చేసుకున్నాం ఆ రోజున అని. దాన్ని చేయమంటున్నాం తప్పనిస్తే పాలిటిక్స్ ఆయన పేరు ఈయన పేరు. ఇప్పుడు పేర్లు చంద్రబాబు గారు పేర్లు మారుస్తారు స్కీములకి, ఏం చేస్తాం? పేరు మార్చుకో అధికారం ప్రభుత్వం కలిగి ఉంది, ఆయన పేరు మార్చుకోవచ్చు. ప్రాజెక్ట్ అనంతరం అడిగాం, ప్రాజెక్ట్ అనంతరం మా యొక్క ఇష్టమేం కాదయ్యా, అది అందరం కలిసి చేసిన వ్యవహారం అది. మీకు అంత ఇబ్బంది ఉంటే మీరు పేరు మార్చుకొని చెప్పండి. ఆ ప్రాజెక్ట్ అనంతరం పేరు పెట్టిందో మేము కాదు, అది కూడా మీ దగ్గర ఉన్న శాసనమండలి సభ్యుడే ప్రస్తుతం. కాబట్టి ఆ పేరు కూడా మేము పెట్టలే, మీరే పెట్టారు కాబట్టి అని చెప్పాం. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను అంటే వాళ్ళకి నేను వాళ్ళు ఏమి అర్థం చేసుకోవడం లేదనే నా బాధ అంతే. ఇప్పుడు కృష్ణాజలాల రాష్ట్రం ఇప్పుడిపోయింది కాబట్టి కృష్ణాజలాల విషయంలో తెలంగాణ కూడా పేచి పెడుతుంది మనకు ఈ వాటాలు కేటాయింపు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పరిస్థితి చూస్తే రాయలసీమకు అన్యాయం జరగబోతూ ఉంది. పాలమూరు దిండి ప్రాజెక్టులు కట్టబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఆ 2 ప్రాజెక్టులు మీరే ఇచ్చారని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ రోజున సుంకేసుల డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసేందుకోసం అట్లా స్కీములు అవి, శ్రీశైలం డ్యామ్లో నుంచి కాదు. దాన్ని సమర్థవంతంగా ఆయన ఎదుర్కోలేకపోయారు. ఎందుకంటే కొత్త ప్రజలు ఈ మధ్య ఆర్గ్యుమెంట్ చేస్తున్నా అట్లా ఇట్లా అంటున్నాడు కానీ ఆఖరికి కరెక్ట్గా వాళ్ళు టెండర్లు పిలిచి వర్క్ అలాట్ చేసి భూ సమీకరణ చేసినా ఆయన కదల్లే. జనాలంతా ఏదో కారణం చెప్తారు కానీ నేనైతే వీళ్ళకి నీళ్ళ పట్ల ప్రయారిటీ లేదని, చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకి రాయలసీమ పట్ల ప్రేమ లేదని నా అభిప్రాయం. సో ఆ దిండి పాలమూరు ప్రాజెక్టులు ఆపాలి. అవి ఒరిజినల్ డిజైన్స్ ఉన్నాయి. ఒరిజినల్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టారో ఆ సంకేశం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే దాన్ని ఎక్కడి నుంచి దాన్ని తీసుకెళ్ళాలి తప్పనిస్తే శ్రీశైలం షోర్ నుంచి దానికి లేదు. ఇప్పుడు తెలంగాణ పెట్టిన అది శ్రీశైలం నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి. బట్ దాన్ని అడ్డుకోలేకపోతే రాయలసీమ చాలా కదేంటి కష్టం వస్తుంది. ఎట్లా కష్టం వస్తుంది? కింద నీళ్ళు కొట్టేస్తూ ఉంటే పైన మనకి డిజర్వ్డ్ లెవెల్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది? పైన డిజర్వ్డ్ లెవెల్ మెయింటైన్ కాకపోతే మన పైపులు పనిచేయవు. కనుక మన పంపులు పనిచేయాలంటే దాని నీళ్ళు ఉండాలా? నీళ్ళు ఉంటే కింద పీక్కోడు దేవుడు, కింద పీక్కోకపోతే నీళ్ళు ఉంటాయి. బట్ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మిగతా అన్ని పార్టీలు కలుపుకొని
దాన్ని ఆపాలి, ఆప్ చేయని రాయలసీమ బతుకుతుంది. అంటే 69 జీవో అమలు చేసే ఆ పద్ధతి అమలు అవుతుందంటారా? జీవో అమలు చేసేది ఈ రోజున కొత్తగా నదీ జలాల సమస్య వచ్చింది. మాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది అని వచ్చింది. దాన్ని మనము నీటి వివాదాల సంస్థ దగ్గరికి అపెక్స్ బ్రదర్ పెట్టుకొని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా పరిష్కరించుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది అంటే ఈ కొత్తగా వచ్చి ఏం లేవు, కృష్ణాలో కొత్తగా వచ్చిపోయాలంటే ఏంది లేవు. పులిచింతలు కట్టుకున్నాం కాబట్టి కొద్దిగా డెల్టా కొద్దిగా సేవ్ అవుతుంది. అంతేగాని ఇంకా కొత్తగా నీళ్ళు లేవు. ఎంత బుర్ర బదులు కొట్టినా కొత్తగా నీళ్ళు లేవు. పోలవరాన్ని పూర్తి చేస్తే పోలవరంలో చెప్పడానికి అది 60 టీఎంసీలు 80 టీఎంసీలు చెప్పుకున్నప్పటికి కూడా అక్కడ కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే పోలవరం ఐ మీన్ గోదావరిలో వేల క్యూసెక్ లక్షల క్యూసెక్ వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా నెల రోజులు రెండేళ్ళే ఉంటాయి. అట్లా వాళ్ళ అర్థం వాళ్ళు వాళ్ళైపోతుంది. అప్పట్లో మనం కొట్టుకుంటే కొట్టుకున్నవాడు కొట్టుకుంటాడు, మనం కొట్టగలిగిన వాటిని పై కొట్టగలంటే 50, 60, 70, 100, 150 కొట్టుకునొచ్చు. ఎందుకు ఒక లెక్క ఉండదు వాడికి. రాజశేఖర గారు మాటలు చెప్పాల్సి వస్తే ఆఖరికి మీకు 80 అనుకుంటున్నాం కానీ వరద కాలంలో కొట్టినీళ్ళన్నీ మనమే కదా అనేవాడు పాపం. పైగా కాంగ్రెస్ పార్టీ పైన మొత్తం ఆవిమర్శలు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. పోలవరాన్ని అప్పుడు మేమే అన్నాం, మళ్ళీ ఇప్పుడు మేమే అన్నాం, మధ్యలో వీళ్ళు 10 ఏళ్ళు మాట్లాడలే. కాబట్టి నీళ్ళ పట్ల అవగాహన లేదు. ఇబ్బంది రైతులు ఆగ్రహవేశం వచ్చినప్పుడు గొడవ వచ్చిన మాత్రమే నీళ్ళ పట్ల మాట్లాడతారు, కానీ మిగతా సమయంలో నీళ్ళ పట్ల పట్టింపు లేదు. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.